చైర్మన్ గారు మీకు ఏదన్నా నాతో ప్రాబ్లం ఉంటే నాకు రిటర్న్ గా ఇవ్వండి నేను కూడా రిటర్న్ గా ఆన్సర్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ యు హావ్ నో రైట్ టు కాల్ మీ నేను మీ కాల్ చేసి మిమ్మల్ని ఏం అనగదు కదా నేను మీ ఎండిగా అడుగుతున్నాను నేను అధికారిని అడుగుతున్నాను మీ కంప్లైంట్ నాకు యు హావ్ ఎనీథింగ్ అగైన్స్ట్ మీ ప్లీజ్ గివ్ ఇట్ ఇన్ రిటర్న్ మీ రిటర్న్ రాసి ఇవ్వండి హూ ఆర్ యు టు క్వశ్చన్ మీ హూ ఆర్ యు అంటే నేను తెలియదేవాడు మీకు You have no right to question me. You have no right to question me. You have no right to question me. Meeru naaku enduku phone chesaru? Why did you call me? Enduku call chesaru naaku? Bedristunara? Bedristunara naaku phone chesi? Naaku phone chesi naaku bedristunara? Naaku phone chesi nuvvu bedristunava? Naaku phone chesi nuvvu bedristunava? Naaku phone chesi nuvvu bedristunava? నురా రా నురా నువ్వు ఇంటికి రా నువ్వు ఇంటికి రండి అయ్యయ్యో రండి నువ్వు రా అంటే ఎట్లా వస్తున్నావు చెప్పు మామగా వస్తే మర్యాదిస్తా మామగా వస్తే నీకు మర్యాదిస్తా నువ్వు యూ హ్యావ్ ఎనీథింగ్ అగేన్స్ట్ మీ గివ్ అ కంప్లైంట్ నువ్వు ఎవడు చెప్పినా నేను రాకూడదని ఎవడు చెప్పినా నేను రాకూడదని ఏది చట్టం నువ్వు చట్టం నువ్వు మెయింటైన్ చేస్తున్నావా ఎక్స్ ఎక్స్ కాదు ఒక్క నిమిషం చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకు పెట్టారు మీరు మరి ఎవరికి సంబంధం లేనప్పుడు ఈయన ఫోటో ఎందుకు పెట్టుకున్నారు మరి ఎన్టీ రామారావు విగ్రహం ఎందుకు పెడుతున్నారు ఏంటి మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తూ కూర్చుంటే మేము చూస్తూ కూర్చుంటాం ఆయన ఎందుకు ఫోన్ చేస్తున్నారు నాకు చెప్పు నాకు ఎందుకు ఫోన్ చేస్తున్నారు You have it. No. Lepan and try je. No. Wo kurji lo inchi lepan anki try je. Adhane na. No kurji lo inchi lepan anki try je no ante. No. Ni ye anta ego ye me. And Maria thagan na kurcha manar na kurcha na. Adi ni chera, MD chera. Wo anta ego na miko. Ha? ఏ మా కుర్చీలలో మీరు కూర్చోలేదా మా కుర్చీలలో మీరు కూర్చోలేదా మా కుర్చీలలో మీరు కూర్చోలేదా ఎవరి కుర్చీలో కూర్చున్నా నీకు తెలీదా నువ్వు ఎందుకు ఫోన్ చేస్తారు చెప్పండి ఎందుకు ఫోన్ చేస్తారు చెప్పండి నాకు బెదిరిస్తున్నావా బెదిరిస్తున్నారా నన్ను You have anything against me? Complain. Give a written complaint. Written complaint. No, we go. No written complaint is that. Written complaint. Even say you are not SC case will be done. Even say you are not there. There will be no abuse or any bad cost. Even say you are not there. Even tender will be done. No machine will be done. Parallel will be done. పౌడర్ బయటకు తెప్పించుకుంటున్నారు రేట్లు చెప్పారు ఇష్టం వచ్చిన వాళ్ళు ఎక్కించుకుంటారు ఇష్టం వచ్చిన వాళ్ళు తీసేస్తున్నారు అసలు నాకు ఎందుకు ఫోన్ చేస్తున్నావు నేను నిన్ను అడగలేదే మీకు కాల్ చేయలేదే మీ ప్రస్తావన తీసుకురాలేదే నేను ఎండితో మాట్లాడుతున్నప్పుడు నాకు ఎందుకు ఫోన్ చేస్తున్నారు ఎండి చెంబర్లో లేవు జగన్మోహన్ రెడ్డి ఫోటో గంగులలో ఫోటో ఎండి చెంబర్లో లేవు ఉంటే ఉంటా ఏమి ఉంటా ఏమి ఏంది తీసేస్తున్నాము ఏమి తీసేస్తున్నాము ఏంది నేను తీసినానా నేను తీసినానా అదే మీ మీ ఆలోచన అదే మీ ఆలోచన ఐదు సంవత్సరాలు అధికారంలో ఉన్నావు కదా ఎందుకు విగ్రహం కట్టించుకోలేకపోయినా నువ్వు ఐదు సంవత్సరాలు అధికారంలో గంగులలో ఉన్నప్పుడు మున్సిపాలిటీలో ఎస్వి నాగిరెడ్డి గారిది విగ్రహం ఎందుకు నువ్వు పెట్టించుకోలేకపోయినావు నాకు దానికి సమాధానం చెప్పు నువ్వు నేను కట్టించాలా రెండు నిమిషాల్లో ఎస్వి నాగిరెడ్డి తాతది నేను విగ్రహం నేను కట్టించాలా రెండు నిమిషాల్లో మస్తు నాకెందుకు ఫోన్ చేసినారు నాకు మామగా చేసినావా నాకు మామగా చేసినావా విజయ డైరీ చైర్మన్ గా చేసినావా నువ్వు చెప్పు నువ్వు మామగా చేస్తున్నావా విజయ డైరీ చైర్మన్ గా ఫోన్ చేస్తావు నాకు చెప్పు మాట చెప్పు
మామగా చేస్తున్నావు కదా మామ నీ చేర్లో కూర్చుంటే ఏంది మామ తప్పు ఏను మరి చైర్మన్ అంటున్నావు నువ్వు అందుకే నువ్వు డిసైడ్ గా నువ్వు చైర్మన్ గా ఫోన్ చేస్తావు నాకు మామగా ఫోన్ చేస్తావు చైర్మనా మామ చైర్మనా మామ చైర్మనా మామ ఆ చైర్మన్ అయితే యు హావ్ ఎనీథింగ్ అగైన్స్ట్ మీ గివ్ అ కంప్లైంట్ నాకు ఫోన్ చేయకండి నాకు ఫోన్ చేస్తున్నావు నన్ను బెదిరిస్తున్నట్టు అర్థమైంది కదా अभी वाल विघ्ने को वेल पड़ता विघ्ने कुर्ची कुर्ची आसेसा कुर्ची दीसा विघ्ने वेल पड़ना दिट नाट हीरोइज़म तपदी नी इंटे नी कुर्ची कुर्चुन एट्लोद नी की तपदी चपार अटोनमस पार्टी गवर्नमेंट संबंध का चंद्रबाबु नायडु फोटो दीसु का आये सीएम इन गौरव में पेट मंचदे फोटो खर्चु तेजा नीन वाले पेटा ऐक्चुअल फोटो इनका सीएम को मन गंजे अनुना आम खर्च तीन फोटो खर्च जगनमोहन रेडी गोटो पक्ने आये एक्स मिनिस्टर इला नग्लैक्ट आये चैरम चो उ विश्वास मन की सर इन अमति लेकिन मैं फैक्टरी केस वी के वेस्ट टाइम वेस्ट मेमेद व्यापार चुस्काला मेडल लेंस वो वाले अलवाटना पदेल రెండు మళ్ళా అంత ముందు వరకు ఉండేది అంత ముందు వరకు ప్రాఫిట్ అదే ద గ్రేట్ ఇమ్లీ గారు హుషన్ అనే ఆయన మంగళూరులో ఆయన ఆయన ఫోటో పెట్టానండి నేను ఆయన ఎన్ని ఫోటో లేదు అక్కడ ఆయన ఎవరు ఇవ్వల గౌరవము నేను ఇచ్చాను ఒక రెడ్డిగా ఆయన ఆయన నాయి బ్రాహ్మణుడు ఆయన గుర్తించలే ఆయన 23 కోట్లు కడితేనే ఈ రోజు డైరీ రన్నింగ్ లో ఉంది అపుషన్ సార్ లేకుంటే డైరీ లేదు ఈ రోజు నేను చేసేది కూడా ఏం లేదు అటువంటి ఫోటో ఇక్కడే పెట్టాను కర్నూలులో పెట్టాను అది నా గౌరవం నా సంస్కృతి నువ్వు ఫోటో రిలీజ్ చేయడం అది హీరోయిజం కాదు నువ్వు ఎప్పుడు ఇస్తున్నాడు ఫోటో ముట్టుకునేవో అప్పుడే నీకు అంతం పారా మేము అంటే ఏం లేదు ఎప్పుడు మంచిదో పోకూడదు పోతే అట్నే ఉంటుంది ఆయన ఫోటో అసలు వాళ్ళకు చెప్పన్నా తీసుకోరు ఇస్తున్నారెడ్డి కుట్టు కొట్టుకుంటుంది అది ఆయన ఫోటో మీద చేయాలంటే ఎంత ధైర్యం దమ్ము ఉండాలంటే వాడు ఏదో మహా ఇదే ఇంటి చేయాలి యువనికి కళలో కూడా అన్యాయం చేయడు ఆ మనిషి ఈరోజు వచ్చి ఇక్కడ షో కొట్టి పెద్ద ఫోటో పెట్టి అక్కడ మేరుపని కావాలని ఎవరు మేరుపని బాబు గారు సీఎం గారి మేరుపని కానీ ఎందుకంటే రాణిడలే ఇలా చిట్టాంతా ఉంది అక్కడ మొత్తం వీళ్ళు ఏం చేస్తున్నారు ఏం వ్యాపారం చేస్తారు ఏం కనకారాలు ఆలగడలు ఉన్నాయి ఈ 4 నెలల్లో ఎంత మునిగిపోయింది మా ఊరు మాకు ఎంత బాధ 50 ఎకరాలు పొలం ఉంది నాకు 60 లక్షల నుంచి 30 లక్షలకు వస్తే ఎంత లాస్ నాకు ఏం పోవాలి నేను అడ్డి స్వెట్ బీజల్లది ఇదే మనం చేసే సంస్కృతి డెవలప్మెంట్ మళ్ళీ డైరీ కూడా ఇదే అదే కావాలా నందాలు కూడా అదే కావాలా అందులో మంచి పట్టణం డెవలప్మెంట్ అదే తమ్మున్ కోసము చైర్మన్ కోసము నన్ను ఇప్పుడు దించి ఎక్కడలేని వాళ్ళ ఆత్రం ఆత్రయం ఎట్లయితే నాకు ఇంకా 1.5 ఇయర్ టైం ఉంది వాళ్ళప్ప ఉన్నాడు నేను దించినమ్మా మా ప్రభుత్వంలో నేను దించినమ్మా నారాయణ రెడ్డిని ఆయన టైం అయిపోయినాకనే మేము కంటే చేసినాం ఉగ్రం డైరెక్టర్ లాగా అందరు మిగతా డైరెక్టర్లు ఎన్నుకున్నారు అది పాలసీ అంతా ఉరుకు ఉరుకు డబ్బుకే ఉండరు కదా చట్టాలు ఉన్నాయి కోర్టులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అది ఆలోచించాలి కానీ ఇప్పుడిప్పుడే లేచిందే లేడి పిల్ల దించురా ఎక్కువంటే అంత ఆశామాషేం ఉండదు ఏది ఇందాకే ఎస్వి జగన్ పెట్టిన ప్రెస్ మీట్ చూసాను నేను ఆ ప్రెస్ మీట్ చూసి నిజంగా ఆయనకి మతస్థిమితం తప్పిందేమో అనుకుంటున్నాను ఎందుకంటే ఏదో ఒక బీపీ పేషెంట్ లాగా ఏదో అవాస్తవాలు గట్టిగా చెప్పేస్తే ఏదో జనాలు నమ్మేస్తారనే ఒక ఆలోచనలో ఉన్నట్టున్నాడు ఆయన చాలా అవాస్తవాలు ఆ ప్రెస్ మీట్ లో మాట్లాడాడు నేను చూశాను మరి మొదటిగా మీరు చూసుకుంటే విజయ డైరీ గురించి మాట్లాడాడు విజయ డైరీని ఈయనే ఏదో భుజస్కంధాల మీద తీసుకొని వచ్చి దాన్ని ఆయనే పెంచి పోషించినట్టు లెవెల్లో బిల్డప్ ఇచ్చినాడు ఇలానే కాదు పాలలో కొండంలో స్కామ్ పాల పొడి కొండంలో స్కామ్ ఎన్నో స్కామ్లు ఈ రోజు విజయ డైరీలో నడుస్తున్నాయి మీరు ఏం టెన్షన్ పడకండి ఖచ్చితంగా వచ్చే రోజులో జరిగిన ప్రతి స్కామ్ ని నేను బయట పెడతా ఇంకా ఈ రోజు ఆయన మాట్లాడుతూ నా కుటుంబ సభ్యులు ఎవరో విజయ డైరీలో అవినీతి స్కామ్లు చేశారని చెప్పి మాట్లాడుతున్నాడు ఈ రోజు నేను నీకు ఒకటే అడుగుతున్నాను నిజంగా విజయ డైరీలో నా కుటుంబ సభ్యులు ఎవడైనా స్కామ్ చేసిందంటే గడిచిన 5 సంవత్సరాలు మీదే ప్రభుత్వం ఉండింది గార్దలు కాస్తున్నావా ఏం బీకేవు నువ్వు 5 సంవత్సరాల్లో స్కామ్ జరిగింటే ఎందుకు నువ్వు యాక్షన్ తీసుకోలేకపోయినావు నిజంగా అక్కడ స్కామ్ జరిగి నువ్వు గనక యాక్షన్ తీసుకోలేకపోతే నువ్వు అసలు చైర్మన్ సీట్ లో కూర్చొనే వేస్ట్ కదా చిన్న చిన్న దానికి అడ్డమైన దానికి పోయిన 5 సంవత్సరాలు మా మీద కేసేసి ఊరంతా హంగామా చేసినాం జగత్ డైరీలో ఏదో ఒక అడుగు ఏదో
ముందరకొచ్చామని చెప్పి నువ్వు భావించి దాన్ని ఊరంతా లేపి హంగామా చేసినావు. మరి నిజంగా ఒక అడుక్కే నువ్వు అంత హంగామా చేసింటే వందల కోట్ల స్కామ్లు అంటున్నావు, ఎందుకు ఏం చేయలేకపోతున్నావు? ఇంకా మాట్లాడతాడు, ఈ రోజు నేను అనర్హుడినని మాట్లాడతావు. ఈ రోజు నీకెక్కడి నుంచి వస్తుంది అర్హత కూర్చోడానికి ఆ కుర్చీలో? నువ్వు చెప్పే ఈ మార్క్ చట్టం ప్రకారమే, నువ్వు చెప్పే నీ బయలాలు ప్రకారమే. బయలాలు ఏం చెప్తున్నాయి? నువ్వు పాలకేంద్రం ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడిన తర్వాత 2 సంవత్సరాలు నువ్వు బోర్డు మీటింగ్ అటెండ్ అయ్యి 2 సంవత్సరాలు నువ్వు పాలకేంద్రం ప్రెసిడెంట్ గా ఉండిన తర్వాతే నువ్వు డైరెక్టర్ గా అర్హత వస్తుంది నీకు. కానీ నువ్వు నీ ప్రభుత్వం ఉందని చెప్పి ప్రభుత్వ అధికారుల్ని ప్రభావాలు పెట్టి ఈరోజు కార్యకర్తల్ని ఇబ్బందులు పెట్టి డైరెక్టర్ల మీద కేసులేసి మా పైన కేసులేసి మా కుటుంబ సభ్యుల మీద కేసులేసి ఈరోజు అధికారాన్ని వాడుకొని కాదని కుర్చీలో కూర్చుంది. ఈరోజు మేమేదో జగడ్డేరీ బకాయిలు ఉన్నాయని మాట్లాడుతున్నావు. మరి ఏం చేస్తున్నావు నువ్వు? చైర్మన్ గా ఉండి ఏం బీక్తున్నావు? మరి అదే విధంగా రాజకీయాల గురించి చాలా మాట్లాడడం, నీ స్థాయికి మించి మాట్లాడినావు రాజకీయాల గురించి. మరి ఆళ్ళగడ్డ మున్సిపాలిటీలో చిన్న తాతకి క్రెడిబుల్ ఆళ్ళగడ్డ మున్సిపాలిటీలో చిన్న తాతకి క్రెడిబిలిటీ గురించి మాట్లాడినావు. వాస్తవమే, నీ క్రెడిబిలిటీ ఏంటి? ఏం చేశావు నువ్వు ఆళ్ళగడ్డ జనాలకి? ఈ రోజు నువ్వు ఆళ్ళగడ్డ లేదో బ్రహ్మాండంగా రాజకీయాలు జరుగుతున్నాయని వెటకారంగా మాట్లాడుతున్నావు. గడిచిన 5 సంవత్సరాలు ఏం గార్దలు కాస్తున్నారా? కళ్ళు మూసుకొని ఉన్నావా? నిద్రపోతున్నావా? నువ్వు మీ సొంత ప్రభుత్వంలోనే మీ ఎమ్మెల్యే ఇసుక దోచుకుంటానని చెప్పి ఫైన్ పడింది కదా, ఆ రోజు ఏమైంది నోరు? ఆ రోజు ఎందుకు వచ్చి బయట మాట్లాడలేదు? పీక్కొని తిన్నారు కదా పోయిన 5 సంవత్సరాలు, ఎందుకు ఏం మాట్లాడలేదు నువ్వు అప్పుడు? ఈ రోజు వచ్చి రాజకీయాలకు నాకు సంబంధం లేదని మాట్లాడతావా? పోయిన 5 సంవత్సరాలు కోసుకుంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తిరిగినావు. నీ భార్యని మున్సిపల్ కౌన్సిలర్ గా నిల్చోబెట్టినారు. నువ్వేమో ఎన్నికల ముందు వైఎస్ఆర్సీపీ తరఫున ప్రతి ఊరు తిరిగి గంగలోలను గెలిపిమని ప్రచారం చేస్తున్నావు. అంటే ప్రభుత్వం మారంగానే నాకు రాజకీయాలకు సంబంధం లేకుండా పోతుందా? ఇంకా మాట్లాడుతూ ఏం మాట్లాడినావు? చిన్న తాత క్రెడిబిలిటీ నువ్వు వాడుకొని భూమా కుటుంబానికి ఎస్వీ కుటుంబానికి మద్దతుగా నిలిచే వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టి పోయిన మున్సిపల్ ఎలక్షన్స్ లో ఇబ్బంది పెట్టినావు, కేసులు వేయించినావు, అడుక్కున్నావు, పెట్టాల్సిన ప్రభావాలన్నీ పెట్టి నేను ఎస్వీ నాగిరెడ్డి కొడుకుగా నేను చైర్మన్ గా నిల్చుంటున్నాను, మీరు నాకు ఈ టైంలో సపోర్ట్ చేయకపోతే ఎట్లా ప్రతి చోట తిరిగి చెప్పుకుంటూ సర్లే పాపం అని చెప్పి ఒకసారి నీకోసం మమ్మల్ని కూడా కాదనుకొని వచ్చి వైసీపీ కండవా చేసుకుంటే నీకోసం కేవలం విజయ డైరీ అని చెప్పి ఒక బిస్కెట్ కోసం నువ్వు వాళ్ళందరినీ గాల్లో వదిలేసి నువ్వు పోయి విజయ డైరీలో కూర్చుంటావు. వాళ్ళేమో గంగలోల కాళ్ళ దగ్గర పడేస్తావు, వాళ్ళేమో పనులు చేయరు, నువ్వేమో అందుబాటులో ఉండవు, ఇటు మా దగ్గరికి వెనక్కి రాలేని పరిస్థితిలో వాళ్ళని వదిలేసిపోయినావు. నువ్వు రాజకీయాల గురించి మాట్లాడతావా? చెల్లినిచ్చిన కుటుంబాన్ని వాళ్ళ తండ్రిని చంపేస్తే కాదా మా నాన్న ముందరకొచ్చింది? మీకు చేతగాక, మీరు రియాక్ట్ కాలేక, మీకు చేత కాకపోతే మా నాన్న ఆ బాధ్యతని ఆ ఫ్యాక్షన్ తన భుజాలపైన వేసుకొని ముందరకు పోతే సిగ్గు లేకుండా ఈరోజు వచ్చి నువ్వు మాట్లాడడానికి నువ్వు అసలు మనిషివేనా అని ఈరోజు నేను అడుగుతున్నా. ఆళ్ళగడ్డలో ఎవరిని అడిగినా చెప్తారు అసలు మాకు ఇరుగులలో ఫ్యాక్షన్ ఎట్లా స్టార్ట్ అయిందో నువ్వు మాట్లాడతావు. ఈరోజు నేను ఇంకోటి చెప్తున్నా నీకు, ఇంట్లో ఆడపిల్లల గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడు. ఇష్టం వచ్చినట్టు నువ్వు మా అక్క గురించి మాట్లాడితే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు.